திமிரமிகிறத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோ நிமக்னானாந்தம்ஷ்ட்ரா முரரிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத். கலாபியாம் சூடாலங்கிருத சிசிகலாபியாம் நிஜ தபஃபலாபியாம் பக்தேஷு பிரகடித ஃபலாபியாம் பவது மே சிவாபியாம் அஸ்தோகத்ரிபுவன சிவாபியாம் ஹ்ருதி புனர்பவாபியாம் ஆனந்தஸ்புரதனுபவாபியாம் நதிரியம். பிரியுராலா ஆஷாம் த்யஜ பிரியே த்வஞ்ச பரிச்சர்யாம் குரு பிரபோஹோ. நீ ஆசனை விடிச்சுப்பெட்டு பகவந்துடி சேவிச்சுக்கோ அனகானே ఇంకా ఆవిడ ఏమందో తెలుసా? ఏమండి ఇంతవరకు ఒక ఆశ ఉంది, ఆశ పోయింది, నాకు ఇక పిల్లలు పుట్టరు, పిల్లలు పుట్టరు నాకు, కానీ నీకు పుడతారు, నువ్వు ఇంకో పెళ్లి చేసుకోండి. నీకేమైనా మతే ఉండి మాట్లాడుతున్నావా పెళ్ళామా, లేకపోతే కొంప తీసి పిల్లలు పుట్టకపోవటం వల్ల ఏమైనా బుర్ర పాడైపోయిందా అనగానే, నేను ఇప్పుడే వస్తున్నాను అని ఆ ఊళ్ళోనే ఆవిడ తల్లి ఉంది, ఇంటికి వెళ్ళిపోయి తన చెల్లెలు చెయ్యి ఉచ్చుకుని ఈడ్చుకొచ్చేసి, ఇదిగో ఈవిడ నా చెల్లెలు, గృహమానీయ భర్తారం వృణుత్వే నా విధం జగవు, భర్తదేమంది ఇంటికి తీసుకొచ్చేసి ఈవిని పెళ్లి చేసుకో, ఇది నా మీద ఒట్టు, ఈవిని పెళ్లి చేసుకోకపోతే నేను ఏదన్నా గొయ్యి నుయ్యో గొయ్యో చూసూ చచ్చిపోతాను, లేదా విషం తాగి మా ఆయన వల్ల చచ్చిపోయానని లెటర్ రాసి మరీ చచ్చిపోతాను మళ్ళీ ఇదోటి అంది. అనగానే ఆయనకి మతిపోయి, అమాయకురాలా ఇప్పుడున్న ప్రేమ శాశ్వతంగా ఉంటుందనుకుంటున్నావా, నీ చెల్లెలే, నీకు నీ చెల్లెల మీద ఇష్టం ఉండొచ్చు కానీ రేపు పొద్దున్న ఆవిడకి గ్యారంటీగా పిల్లలు పుడతారు, అప్పుడు అందరూనూ ఆవిడ చాలా గౌరవిస్తారు, అప్పుడు నీకు ఈర్ష్య రావచ్చు, ఇప్పుడు తాత్కాలికోద్రేకంలో నువ్వు పెళ్లి చేసుకోమంటున్నావు, సంతానం కలిగాక తప్పక నీకు నీ చెల్లెలి మీద ద్వేషం కలుగుతుంది, ఆ కొడుకు మీద అసహ్యం కలుగుతుంది అనగానే, లేదు నేను నా చెల్లెల్ని కన్న కూతురులా చూసుకుంటాను, పుట్టిన పిల్లవాడిని నా పిల్లవాడిలాగే చూసుకుంటాను అని బతిమాలేసింది. ఇంకా తప్పనిసరి, ఈ పిల్లని చచ్చిపోతానంటే ఏం చేస్తాడాయన, శుభముహూర్తంలో తాళి కట్టాడు. ఆ రెండవ భార్య పేరు ఘుస్మే, ఆవిడ పేరు సుదేహ చెల్లెలు ఘుస్మే. ఈవిడ ఏం చేసింది, మా అక్కగారు సంతానం కోసమే నన్ను నీకు ఇచ్చి పెళ్లి చేసింది, ఈరోజు నుంచి మనిద్దరం కలిసి పార్థివలింగాల్ని పూజిద్దాం, నాకొకప్పుడు నారద మహర్షి ఒక గొప్ప మంత్రం ఇచ్చాడు శివమంత్రం, ఆ శివమంత్ర జపం చేస్తూ ఇద్దరం శివుణ్ణి పూజిద్దామని రోజు ఏం చేసేదిట, ఇంట్లో ఒక మట్టితో లింగం తయారు చేసి మధ్యాహ్నం దాకా పూజించి మధ్యాహ్నం పూట ఈ లింగానికి హారతి ఇచ్చి దాన్ని తీసుకెళ్ళి ఊరు చివర ఒక చెరువు ఉంది, ఆ చెరువులో నిమజ్జనం చేసేది. ఏ రోజుకు ఆ రోజు పార్థివలింగాన్ని పూజ అనంతరం మధ్యాహ్న భోజనానికి ముందు చెరువులో నిమజ్జనం చేసి పారేసి వచ్చేసేవారు. అంటే నిత్య నిమజ్జనంతో కూడిన అర్చన. సంతానానికి జీవితంలో కలగకపోతే మాత్రం ఇది చాలా గొప్పది. 1108 లింగాలు విడిచిపెట్టకుండా రోజు పూజిస్తూ
వీ ఏ రోజుకి ఆ రోజు వీటిని నూతిలోనో చెరువులోనో ఎవరూ తొక్కని చెట్టు కింద పెట్టేస్తే అలాంటి గొడ్రాలకి పిల్లలు పుడతారు. జాతకరీత్యాక పిల్లలు పుట్టనుకోండి, 1000 అంటే మహా అయితే అంత ఒక 3 ఏళ్ళు గట్టిగా చేస్తే చాలు, అది పెద్ద కష్టమేం కాదు. 365 రోజులు ఉంటాయి కదా సంవత్సరానికి, అంచేది ఇంచుమించుగా 3 ఏళ్ళు పడుతుంది మనకి. ఆ 3 ఏళ్ళు విడిచిపెట్టకుండా బయట ఉన్నప్పుడు కూడా తీసేస్తాం కాబట్టి లెక్క ఖచ్చితంగా తిరిగేరుచు అనుకోండి. ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇంత యాతన పడే బదులు సుఖం కదా, సంతాన సాఫల్యాలకు వెళ్ళి డబ్బులు తగిలేసి అక్కడ సాఫల్యమో వైఫల్యమో ఎవరికి తెలుసు, ఇది గ్యారంటీగా సాఫల్యం. అందుకని పూర్వం పార్థివలింగాలను అలా పూజించేవారన్నమాట. నాకు కొడుకు కావాలి అని ఎవరైనా దృఢంగా సంకల్పిస్తే ఆ 3 ఏళ్ళు అలా చేసేస్తే చాలు, పెళ్ళైనప్పటి నుంచి మొదలెట్టేయటమే అన్నారు. మంచి కొడుకు పుడతాడు. ఒకవేళ వీడికి పిల్లలు పుట్టే యోగం ఉన్నా ఎందుకు రౌడీ కొడుకులలో ఉపయోగం ఉంది, రౌడీలు కేడీలు పుట్టడం కంటే మంచి కొడుకు పుడతాడు. ఆవిడ అలా చేసింది. ఈవిడికి దైవానుగ్రహం వల్ల కొడుకు పుట్టాడు. అబ్బా ఆ కొడుకు ఉన్నాడు ఎర్రగా విసవిసలాడిపోయాడు, ఎంత అందంగా ఉండేవాడు, నల్లగా పుట్టుకతో ఎంత జుట్టు. కొంతమందికి పుట్టుకతో కూడా జుట్టు ఉంటుంది, కొంతమంది పుట్టుకతో బోడితలతో పుడతారు, కొందరికి బాగా జుట్టు ఉంటుంది. మంచి జుట్టుతో ఎర్రగా మెరిసిపోతూ ధగధగలాడిపోయేవాడు ఈ కుర్రాడు. ఈ కుర్రాడిని చూడగానే అందరూ ఎంత అందంగా లేటుగా వచ్చినా నీ ఫేటు గొప్పదే బొబ్బా ఎంత అందంగా ఉన్నాడని పొగిడారు. ఇక అక్కడి నుంచి అందరూ కూడా ఘుస్మి కొడుకు పుట్టాడు కనుక గౌరవించేవారు ఊళ్ళో. సుదేహకి ఇంకా దుర్భరం అయిపోయింది శరీరం. ఇంతో పూర్వం పిల్లలు లేరనే బాధ, ఇప్పుడు తన చెల్లెళ్ళందరూ పిల్లాడికంది భలే ఉంది అని అందరూ పొగట్ట మొదలెట్టారుగా. దాంతో వీడికి అప్పటిదాకా చెల్లెల మీద ఉన్న ప్రేమ పోయింది. ఇక తీవ్రమైన దుఃఖం పెరిగిపోయింది, ద్వేషం కలిగింది. ఇప్పుడు ఆవిడ ఎలా మారిందట, కత్తిలా మారిపోయిందని చెప్పారు. ఆవిడ మనస్సు కత్తి అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి కథ అంతా మారిపోయింది. నా చెల్లెలికి కొడుకు పుడితే నా కొడుకి మా ఆయన వంశం నిలబడుతుంది అనుకున్నది కాస్త తీవ్ర క్రోధాన్ని పెంచుకుంది చెల్లెలి మీద. క్రమంగా కుర్రాడు పెరిగాడు. పూర్వం 12 ఏళ్ళు రాగానే మగవాడికి పెళ్లి చేసేవారు. ఆడపిల్లకి 8 ఏళ్ళు వస్తే అష్టవర్షా భవేత్ కన్య అని, 8 ఏళ్ళు ఉన్నదే కన్య. 8 ఏళ్ళ ఒక కన్యని ఈ అబ్బాయికిచ్చి పెళ్లి చేశారు. ఈ కుర్రాడికి పెళ్ళైనప్పుడు కూడా ఎంతసేపు నీ కొడుకే అనేది ఘుస్మే. మొదటి నుంచి సుదేహని అక్కని నీ కొడుకి నాకేం సంబంధం లేదు, నీ కోడలే అని చెప్పేది. అయినా దీనికి మనసులో మాత్రం కొత్త కొత్తే. ఇంకా జనమంతా మంగళహారతులు పడుతూ ఉన్నా ఈ కొడుకులు చూసినా లోపల ఈవిడికి కొత్త కొత్తలాడిపోయేది. ఇంక ఈ కోపం పెరిగిపోయింది, దుఃఖం ఎక్కువైపోయింది. ఎంత పొరపాటు చేశానో, నా మొగుడికి నా చెల్లెనిచ్చి పెళ్లి చేసి అని హృదయే సంచి చింతేతి దుఃఖ శాంతిం కథం భవేత్. ఈ దుఃఖం నుంచి ఎలా బయటపడాలి, ఈ దరిద్రుడు పెరుగుతూ ఉంటే నాకు కసి వచ్చేస్తోంది, నా ఆస్తి అంతా వీడికి వెళ్ళిపోతోంది, నా చెల్లెలికి పేరు వచ్చేస్తోంది అనుకున్న లోపల ఆవిడ అంతకంతకే బాధ పెట్టుకుంది. ఒక రోజున రాత్రిపూట ఈ భార్యాభర్తలు ఇద్దరు నిద్రపోతూ ఉంటే మెల్లిగా ఒక పెద్ద కత్తి తెచ్చి ఆ గడి మధ్యలో పెట్టి తలుపులకి మధ్యలో గడిని పూర్వం ఎలా ఏం చేసేవారంటే పొల్లబెట్టి తీసేసేవారు. అలా గడి తీసి లోపలికెళ్ళి హఠాత్తుగా ఈ కొడుకుని నోరు గట్టిగా నొక్కేసి 12 ఏళ్ళు నుండి 13 ఏట్లో గడుగు పెట్టిన ఆ కుర్రాన్ని ముక్కల ముక్కల కింద నరిగి తరిగి ఈ ముక్కలన్నీ మూట కట్టి తీసుకెళ్ళి, అక్కడ రక్తం తప్పేమీ లేదు, ఈ ముక్కలన్నీ కూడా చీరలో మూట కట్టి రోజు ఈ ఘుస్మె ఒక పార్థివలింగాన్ని పూజించి దాన్ని తీసుకెళ్ళి ఒక చెరువులో బారేస్తుందని చెప్పాం కదా, ఆ చెరువులో బారేసి ఇంటికి వచ్చేసింది ఏమెరగనట్టుగా స్నానం చేసేసి. తెల్లారింది, పక్కనే నిద్రపోతున్న భార్య లేచింది. చూస్తే చిన్నది, దానికి కూడా పెద్దగా తెలియదు కదా, రక్తం తప్పేం కనపట్లా, మా ఆయన కనపట్లేదు బాబోయ్, రక్తం కనపడుతుందని ఏడ్చింది. ఏడవగానే అందరూ పరిగెత్తుకొచ్చేశారు. కానీ చిత్రం ఏంటో తెలుసా, అప్పుడే ప్రతిరోజు ఉదయం పూట పార్థివలింగాన్ని చేసి ఘుస్మె పూజ చేస్తూ ఉండేది. ఆవిడ మాత్రం లేవలేదటండి. ఓం శివాయ నమః శివలింగాయ నమః అనుకుంటూ శివుణ్ణి పూజిస్తోంది. అందరూ నీ కొడుకు చచ్చిపోయాడమ్మా, రక్తం తప్పేమీ లేదు, అసలు శవం కూడా కనపట్టలేదంటే ఆవిడ నిర్వికారంగా శివుణ్ణి పూజిస్తూ ఉండిపోయిందట. అది చాలా గొప్ప విషయం, చాలా అరుదుగా ఉంటారు అలాగా. ఎందుకని, ఆవిడ లోపల భావన ఏమిటో తెలుసా, ఈ కొడుకుని నేను కోరుకుంటే ఈశ్వరుడిచ్చాడా, ఆయన సంకల్పంతో పుట్టాడు, ఆయనే తన దగ్గరికి తీసుకెళ్ళేవాడు, ఇచ్చేవాడెవడు పుచ్చుకునేవాడెవడ, సర్వం శివమయం జగత్. ఎంత అద్భుతమైన జ్ఞానం అండి అది. ఎక్కడ రవ్వంత బెంగ పెట్టుకోవాలి, కొడుకు పుట్టినప్పుడు ఎలా ఉందో
ఇప్పుడు అలాగే ఉంది. అంటే ఆనాడు సంతోషము లేదు, ఈనాడు దుఃఖము లేదు. పూజ ఆపల. ఇంకోటి ఎవడైనా అయితే నీ కొడుకు చచ్చిపోయాడని చెబితే పూజ చేస్తారు, అన్నీ విడిచిపెట్టి గుండెలు బాదుకుని ఎందుకు వచ్చింది ఈశ్వర పూజ, శివుణ్ణి నమ్ముకుని వస్తే నాకు ఇన్ని కష్టాలా అని శివుణ్ణి తిడతారు, లేదా ఏడుస్తారు, పూజ మధ్యలో ఆపేస్తారు. అయ్యప్ప డ్రెస్ చేసిన వాడిని ఎంతోమందిని చూశాను, మధ్యలో ఏదన్నా ఇబ్బంది జరిగితే ఆ డ్రెస్ తీసి పక్కన పారేసి చిచ్చి అని దేవుణ్ణి తిట్టుకున్న వాళ్ళని ఎంతోమంది ఉంటారు. కానీ ఆవిడ ఏం పట్టించుకోలేదట. ఘుష్మ్యాచాపి తదాత్య వద్వా దుఃఖం నిశంయస. ఏమాత్రం బాధపడలేదు, పార్థివలింగాన్ని అలాగే పూజించింది. తర్వాత భర్తతో కలిసి ఏమండి, ఒక భవబంధం మనకు వచ్చింది సంసారంలో, కొడుకు అనే ఒక బంధం వచ్చింది, ఆ బంధం తనంత తానే తెగిపోయింది. పరమాత్ముడు మనకి బంధం ఇచ్చాడు, బంధం తుంచేశాడు. తృంచేది పెంచేది అన్నీ ఆయనే. రండి ఈ లింగాన్ని యథాప్రకారంగా రోజులాగే చెరువులో నిమజ్జనం చేద్దాం అని పత్రితో ఆ పార్థివలింగాన్ని పట్టుకొని భర్తతో వెళ్ళి ఆ చెరువులో వేసి హరహర మహాదేవ శంభు అంటూ వెనక్కి తిరగబోతుంటే అందులోంచి అమ్మ అంటూ కొడుకు బయటకు వచ్చేశాడు. రండి ఈ లింగాన్ని యథాప్రకారంగా రోజులాగే చెరువులో నిమజ్జనం చేద్దాం అని పత్రితో ఆ పార్థివలింగాన్ని పట్టుకొని భర్తతో వెళ్ళి ఆ చెరువులో వేసి హరహర మహాదేవ శంభు అంటూ వెనక్కి తిరగబోతుంటే అందులోంచి అమ్మ అంటూ కొడుకు బయటకు వచ్చేశాడు. ఈవిడికి మతిపోయింది. వాడి శరీరం అంతా అప్పుడే తాజాగా మట్టి వాసన, మట్టితో తయారు చేసిన శివలింగం వాసన, దాని మీద నుంచి అగరత్తులు సెంటు ఇంకేవో చందనం రాసినవి, ఈ వాసనలన్నీ వస్తున్నాయి. ఆవిడికి మతిపోయింది. ఏమైనా ఇక్కడికి ఎందుకు వచ్చామంది. అంటే ఇప్పుడు కూడా ఆవిడకేం సంతోషం లేదు, ఇందాక చచ్చిపోయాడంటే ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది, అంతా నిర్వికారం, పరమేశ్వరు లేలా అని. అప్పుడు ఆ కుర్రవాడు, మాతరేహి మిలిష్యామి మృతోహం జీవిత అధునా, మృతోహం జీవిత అధునా, ఇప్పుడే నేను జీవించాను. ఎందుకు జీవించాను? అమ్మ నీ పుణ్యం వల్ల. నేను చచ్చిపోయాను, అమ్మ పెద్దమ్మ నన్ను ముక్కల కింద నరికేసింది, కానీ ఇందులో పడగానే చచ్చిపోయి ముక్కల కింద కొట్టాడుతున్న నేను ఇప్పుడు నువ్వు ఈ పార్థివలింగం నిమజ్జనం చేయగానే తవ పుణ్య ప్రభావాధి కృపయా శంకరశివై, నీ పుణ్యం వల్ల ఈశ్వర కృపతో బతికాను. నిజంగా కనుక ఆ పూట ఆవిడ పార్థివలింగాన్ని పూజిస్తూ తొందరపడి మధ్యలో లేచి ఉంటే వాడు బతికేవాడు కాదు. లేవకుండా పార్థివలింగ పూజ పూర్తి చేసి ఆ పార్థివలింగాన్ని అందులో వేయగానే వీడి పార్థివ దేహం బతికింది. అది పార్థివ దేహం. శంకర అనుగ్రహం, నీ పుణ్యం. అందువల్లే మనం వ్రతాలు చేస్తున్నప్పుడు, పూజలు చేస్తున్నప్పుడు నిశ్చింతగా అయ్యేదాకా కదలకూడదు. ఏమైపోయినా, ప్రపంచం తల్లకిందులైపోయినా సరే అలాగే ఉండాలి భక్తితో. అటువంటి వాడు ఈశ్వర అనుగ్రహంలో పొందుతాడు. అంతేగాని 5 నిమిషాలు పూజ చేస్తూ కాసేపట్లో పక్కలో టెంకాయ కూర వంకాయ పచ్చడు, వంకాయ కూర టెంకాయ పచ్చడు అనుకుంటూ మరికొంతమంది జపాలు చేస్తారు. ఈ జపం చేసినసేపు వాడు ఏమిచ్చాడు, పాంతు దిక్కుమాలిన భాష, ఎందుకు అది దరిద్ర బతుకు. వాడిచ్చే దక్షిణ మీద దృష్టితో జపం చేస్తే నీకు ఆ 4 రూపాయలు మిగులుతాయి. కానీ పరమేశ్వరుడి కోసం భక్తితో చెయ్యి, అనంత సంపద ఇస్తాడు. ఆయన ఇచ్చే సంపదని మనం పుచ్చుకోవడానికి 2 చేతులు చాలు, నిజం చెబుతున్నాను, నమ్మి చేస్తే. నమ్మకపోతే ఇంతే. డబ్బు మీద వ్యామోహంతో అర్చన చేస్తే నీకు వచ్చేది 1000 రూపాయలు, 2000 అక్కడితో పోతుంది నీ బతుకు. నా దగ్గర నేను ఎంతోమందిని చూశాను, నువ్వెవడమైనా నాకు అనవసరం, ప్రణవ పీఠాధిపతిమైనా డబ్బిస్తే వస్తానన్నవాడిని చూశాను, గురువుగారి సన్నిధానంలో పూజ చేయడం నా అదృష్టం అనుకుని వచ్చిన వాళ్ళని చూశాను. నా భాగ్యం అనుకుని వచ్చిన వాడికి అఖండ సౌభాగ్యం రోజు రోజుకి పెరుగుతుంది. ఈ గురువుగారి కటాక్షంతో వాడు కొండంత కీర్తి ధనం పొందుతాడు. నాకు డబ్బే కావాలనుకు వచ్చిన వాడు బతుకు, ఆ దెబ్బతో జబ్బు ఇంకేం మిగలదు వాడికి. ఎప్పుడైనా మీరు నేనని కాదు, ఈ సృష్టిలో ఎవడైనా సంపూర్ణంగా ఆ పరమాత్మ అనుగ్రహం కోసం చేస్తే ఎందుకు ఇవ్వడండి. ఆయన అపార కరుణామూర్తి, చెప్పాను కదా నేను, ఆయన ఇవ్వకుండా ఎందుకుంటాడు. 1-2 రోజులు ఓపిక కావాలంతే, ఓపిక అదే కావాలి. అది ఉంటే అన్నీ వస్తాయి. ఈవిడ ఓపికతో పుత్ర దుఃఖాన్ని పట్టించుకోకుండా అర్చన చేస్తే ఆ పుత్రుడు దర్జాగా వచ్చాడు. అప్పుడు
వెంటనే ఈశ్వరుడు ఆ మొత్తం అంతవరకు అందులో వేయబడిన ఇంతంతింతంత పార్థివలింగాలు చాలా రోజులుగా చెరువులో వేస్తున్నవన్నీ మట్టి మొత్తంతా కలిసి ఒక అపారమైన పెద్ద లింగం అయిపోయింది. ఎన్నేళ్లుగా పూజిస్తుంది ఆవిడ, పెళ్ళయినప్పటి నుంచి రోజు ఆ లింగాలు అందులోనే వేస్తోంది. ఆ చెరువు ఆవిడ తవ్వించుకున్నది, అందులోనే వేసి నిమజ్జనం చేస్తోంది. ఆ చెరువులో ఇన్నాళ్లుగా వేసిన మట్టి మొత్తంతా కలిపి ఒక పెద్ద లింగమై ఆ లింగాన్ని ఛేదించుకుని అందులో నుంచి 10 చేతులతో 5 తలలతో 3 కళ్ళతో శంఖం, శూలం, పినాకమనే ధనుస్సు, పరసు, గండ్రగొడ్డలి, జింక మొదలైన వాటిని చేతిలో ధరించి మహానుభావుడు ఈశ్వరుడు అపార కరుణాస్వరూపుడు ప్రత్యక్షమయ్యాడు. అమ్మాయి, కన్న కొడుకు చచ్చిపోయాడన్న వార్త విని కూడా చలించకుండా నా కోసం తపస్సు చేశావు, పూజ చేశావు, ఇవాళ కూడా వ్రతోద్యాపన చేసి పార్థివలింగాన్ని ఇందులో నిమజ్జనం చేశావు, నీ ప్రభావానికి మెచ్చుకున్నాను, ప్రసన్నోస్మి వరం బ్రూహి దుష్టయా మారితోహ్యయం ఏనాంచ మారయిష్యామి త్రిశూలేన వరాననే. నేను నీ తపస్సుకి నీ పూజకి మెచ్చుకున్నాను, ప్రసన్నుండయ్యాను, ఏం వరం కావాలో కోరుకో. ఇంకొకటి, నీ కొడుకుని చంపిన పరమ దుర్మార్గురాలు నీ అక్క సుదేహ నిద్రపోతూ ఉంటే కుళ్ళు తట్టుకోలేక కుతంత్రంతో ఈ కుర్రాన్ని ముక్కలు ముక్కలుగా నరికి చీరలో కట్టి ఏమి ఎరగనట్టుగా లింగాలు నిమజ్జనం చేసే ఈ నదిలో పారేసిపోయింది. ఈ మడుగులో ఈ దుర్మార్గురాల్ని శూలంతో చంపేస్తాను, మళ్ళీ ఇలాంటి పాపం చెయ్యదు అని ఈశ్వరుడు శూలం కూడా ఎత్తాడు. అలా ఎత్తగానే ఆ సుదేహ ఆయన తపశ్శక్తికి అక్కడికి వచ్చేసింది. ఏమే దుర్మార్గురాలా, నిజం చెప్పు, నువ్వే కదా చంపావు అంటే, చంపారు శివ, నువ్వు చెప్పాక కాదంటానా అంది. అప్పుడు వెంటనే గుస్మే, వద్దండి పరమేశ్వర, మా అక్క ఏదో తెలియక మానవ సహజమైన అసూయతో ఈ పని చేసింది, నన్ను బతిమాలి ఈయన పుణ్యాత్ముడైన భర్త సుదేవుడికి ఇచ్చి సుధర్ముడికి ఇచ్చి పెళ్లి చేసింది. ఆవిడికి సంతానం కావాలనే కోరిక తీరక ఇంత బాధపడింది. తీరా నాకు పిల్లాడు కలిగాక పూర్వకర్మ వల్ల వైరం వహించింది. ఈ లోకంలో తప్పు చేయనివాడు ఎవడన ఉంటాడా? నకశ్చిన్నాపరాధ్యతి, ఎప్పుడో ఒకప్పుడు ఎవడో ఒకడు తప్పు చేయకుండా ఉంటాడా, క్షమించు అనగానే ఆశ్చర్యపోయి, ఎంత కరుణవమ్మా, కరుణాస్వరూపిణివి నువ్వు, నీ కన్న కొడుకుని ముక్కలు ముక్కలుగా నరికి చంపేసినటువంటి దుర్మార్గురాల్ని క్షమించమంటున్నావు, ఈ క్షమాగుణం నాకు చాలా నచ్చింది. సరే, క్షమాగుణం చాలా గొప్పది కదా అని తప్పులు చేసిన వాళ్ళని పాపాత్ముల్ని ఉపేక్షిస్తే రేపొద్దున వీళ్ళు ఇంకా పాపాలు చేస్తారు, కాబట్టి పాపానికి ప్రాయశ్చిత్తంగా దీన్ని చంపవలసింది అనగానే ఆవిడ ఏముందో తెలుసా, శివుణ్ణి చూసింది కదా, అందుకని శివుణ్ణి చూడడం వల్ల ఆవిడకి తెలివితేటలు బాగా పెరిగాయి. పరమేశ్వర, మా అక్కగారు కొడుకుని చంపి మహాపాపం చేసింది, శిశుహత్య, అందులో పుత్రహత్య, అందులో నిద్రపోతున్న వాడిని చంపడం మరీ హత్య, పాపాలన్నీ ఆవిడ చుట్టుకున్నాయి. ఇన్ని పాపాలు ఈ తల్లిని పట్టుకున్నమాట నిజమే, కానీ ఇప్పుడు నువ్వు ఆవిడని చంపావనుకో, నీకు లేనిపోయిన దోషం వస్తుంది అనగానే ఈశ్వరుడు చిరునవ్వు నవ్వి, ఈ దుర్మార్గురాలను చంపితే నాకెందుకు దోషం వస్తుంది అనగా, ఆవిడ దుర్మార్గురాలు ఎలా అవుతున్నాయి, ఆవిడ పరమ పుణ్యాత్మురాలు, పుణ్యాత్మురాలను చంపితే నీ భక్తురాలు చంపితే పాపం నీకంది. ఆవిడ శివుడు అన్నీ తెలిసిన ఏమి ఎరగనట్టుగా 5 బుర్రలు గొక్కుని లాజిక్లు మ్యాజిక్లు మాట్లాడుతున్నావు, అది పరమ దుర్మార్గురాలు కదా, శిశు హత్య చేసింది కదా, దాన్ని చంపితే నాకెందుకు పాపం వస్తుంది అనగానే అప్పుడు ఆవిడ అన్నమాట ఇవిడ తెలుసా, తవ దర్శన మాత్రేణ పాతకన్నైవ తిష్టతి ఇదానీం త్వాంచవై దృష్ట్వా తత్పాపం భస్మతాం వ్రజేత్. శివ, శివుణ్ణి చూసిన వాడికి పాపం ఉంటుందా, శివదర్శనం చేసిన వాడికి పాపం ఉంటుందా? బ్రహ్మహత్య, శిశుహత్య, మాతృహత్య, భ్రూణహత్య, ఏ హత్య అయినా సరే శివదర్శనంతో పోతుంది. అంచేత శంకర, నీ దర్శన మాత్రంతో ఈవిడ పాపాలన్నీ పోయాయి, మామూలుగా పోవడం కాదు భస్మమైపోయాయి. అగ్నిలో పడినటువంటి దూది ఎలా కాలి బూడిదైపోతుందో అలాగే నిన్ను చూడగానే ఆవిడ చేసిన పాపాలన్నీ క్షణములలో కాలి బూడిదైపోయాయి. ఇప్పుడు ఆవిడ పరమ పుణ్యాత్మురాలు, ఇంకెక్కడుంది ఆవిడకి పాపం?
పాపాత్ములకి నీ దర్శనం అవ్వదు. నీ దర్శనమైతే పాపాత్ముడి పాపాలు పోయి పుణ్యాత్ములు అవుతారు. ఇప్పుడు పుణ్యాత్ములు తప్పితే నీది దోషం అనగానే ఆయన చిరునవ్వు నవ్వి, అద్భుతమైన నీ వాక్ చమత్కారంతో నన్ను కట్టిపడేశావు, నిజంగానే నా దర్శనం అంత తేలికగా ఎవరికీ లభించదు, లభించిందంటే ఎంత పాపాత్ముడైనా పరమ పుణ్యాత్ముడైపోతాడు, ఈనాటి వరకు ఈ దుర్మార్గురాలు చేసిన ఈర్ష్యా సంబంధమైన పాపముల ఛాయ కూడా ఆవిడకి ఉండదు, ఆ పాపాలన్నీ అగ్నిలో పడిన సమిధల్లాగా భస్మం అయిపోయాయి. ఒక్కొక్కప్పుడు యజ్ఞగుండంలో పడిన పూర్ణాహుతి కూడా అంతలా కాలిబూడిదవదు, ఎందుకంటే అందులో మంటలేకపోవటం వల్ల. కానీ ఈనాడు ఈవిడ చేసిన పాపాలన్నీ భయంకరమైన అగ్నిజ్వాలలో ఎంత దూదిపడి కాలిపోయినట్టుగా కాలిపోయాయి. ఈవిడి కూడా నేను ప్రసన్నుండి అనుగ్రహించాను, పుణ్యాత్మురాలు అయిపోతుంది. ఇంకొక వరం కోరుకో, ఏం కావాలో కోరుకో. అన్యద్వరం బ్రూహి ఘుస్మే దదామిచ హితంతవ, నీకు ఇష్టమైనది ఏదైనా సరే ఇంకో వరం నువ్వు కోరుకో, ఆ వరం వెంటనే ఇస్తాను. వరం వృణీష్వ భద్రంతే, నీకు శుభం కలుగ్గాక ఏం వరం కావాలో కోరుకో అనగానే ఆవిడేమంది, స్వామి ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ నేను పార్థివలింగాలు చేసి చెరువులో మడుగులో వేశాను, అవన్నీ ముద్దయిపోయి ఇదిగో ఈ రూపంలో నీ రూపంలో ప్రత్యక్షమయ్యాయి. ఇక్కడ నువ్వు శాశ్వతంగా జ్యోతిర్లింగంగా ఈ రూపంతో వెలసి ప్రజల్ని కలియుగాంతం వరకు అనుగ్రహించు అనగానే ఆయన తథాస్తు, ఈ క్షణమే ఈ మట్టి ముద్దలన్నీ కలిపి ఒక అపూర్వ శివలింగం అయిపోయాయి. ఈ శివలింగంలో నా జ్యోతిని నింపుతాను, దాంతో ఇది జ్యోతిర్లింగం అవుతుంది. నీ పేరు ఘుస్మే కనుక నీ పేరు మీదుగా ఘుస్మే ఈశ్వర ఘుస్మేశ్వర అని నీ పేరు మీదుగా ఘుస్మేశ్వరుడు అనే పేరుతో జ్యోతిర్లింగంగా ఉంటాను. ఈ దేశం విశాల దేశం, విశాల పట్టణంలో ఘుస్మేశ్వరుడు అనే పేరుతో జ్యోతిర్లింగంగా ఉంటాను. నా లింగం మామూలు లింగం కాదు, నీ అక్కలాంటి వాళ్ళ పాపాలే తొలగించిన లింగం కనుక స్త్రీ హత్య, శిశు హత్య, చంటి పిల్లల్ని చంపిన పాపం, మద్యపానం చేయటం వంటి దోషం, ఇటువంటి పాపాలన్నీ పోతాయి. ఒక్క గురుద్రోహ పాపం మాత్రం నేను తొలగించలేను, అది మళ్ళీ గురువుగారి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఈ మాట అన్నామంటే అందరూ వెళ్ళి గురువుగారిని హాయిగా తిట్టి ఆ తర్వాత వెళ్ళి ముట్టేసుకుంటే పాపం పోతుందనుకుంటారు. గురుద్రోహానికి మాత్రం చెప్పాడు శివుడు, దానికి మళ్ళీ పాపం పోవాలంటే ఒకే ఒక్క ప్రాయశ్చిత్తం, గురువుగారి కాళ్ళు పట్టుకుని గురువుగారు క్షమించండి అంటే, గురువుగారు క్షమిస్తే తప్ప ఇంకా గురుద్రోహ పాపం అన్యథా మరొక రకముగా పోదు. ఎంత గొప్పదండి, అందుకే గురుద్రోహ పాపం తలగట్టినే. పొరపాటున మనం తప్పులు చేస్తాం, తప్పులు చేయడం మానవుల సహజం అది. ఎంచేతంటే మానవుడు అన్నాక పాపం చేయకుండా కుదరదు. పూర్ణ సచ్చీలుడెవ్వడు పుడమిలేడు, పూర్ణ దుశ్శీలుడెవ్వడు పుడమిలేడు. పూర్తిగా మంచివాడు పూర్తిగా చెడ్డవాడు ఎలా ఉంటాడు? మంచి గుణములు ఎక్కువ ఉంటే వాడిని మంచివాడు అంటాం, చెడ్డ గుణాలు ఎక్కువ ఉంటే చెడ్డవాడు అంటాం. రావణాసురుడిలో కూడా జ్ఞానం ఉంటుంది, జ్ఞానిలో కూడా కొంచెం రావణాసుర లక్షణం ఉండొచ్చు. అందుకని ఇక్కడ ఏం చెప్పారంటే, పొరపాటున ఏవైనా మానవుడు దేహం ధరించాక తెలుసో తెలియకో అపరాధం చేస్తే ఆ పాపాలన్నీ ఘుస్మేశ్వరలింగ దర్శనంతో ముట్టుకోవడంతో పోతాయి. అది చాలా గొప్పది. సుధర్మాస చ ఘుస్మ్యాచ సుదేహాచ సమాగతాహ, వెంటనే అక్కడ ఆ లింగం ప్రత్యక్షమైపోయింది. ఈశ్వరుడు వరం ఇవ్వగానే వెంటనే సుదేహ భర్త కాళ్ళ మీద చెల్లెలి కాళ్ళ మీద పడి, అమ్మ ఎంత ధర్మాత్ములు వీరు, చంపే వాళ్ళని కూడా రక్షించమని కోరే పుణ్యాత్ములు వీరు, క్షమాగుణం అంటే ఏమిటో చూశాను. ఈ క్షణమే నా నగలన్నీ ఈ ఆలయం కట్టడానికి డొనేషన్ అంది ఆవిడ. ఇప్పుడు ఒక శివుడు చెరువులో ప్రత్యక్షమయ్యాడండి, పార్థివలింగాలన్నీ ముద్దయిపోయాయి, అందులో జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు ఘుస్మేశ్వరలింగం. ఇప్పుడు చెరువులో ఉన్నాడు ఆయన, ఈ చెరువులో ఉన్న ఆయనకి మరి గుడి కట్టద్దు, అందుకని ఆవిడికి బుద్ధి కలిగింది ముందే, చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఈశ్వర దర్శనంతో ఎలాగో పుణ్యం వచ్చింది. మహాత్ముడు అంత తేలిగ్గా ఎవరికి ఆయన దొరకడు. రాక్షసుల్ని సంహరించడానికి ప్రత్యక్షమవుతాడు అప్పుడప్పుడు, కానీ వాళ్ళు మూర్ఖులు యుద్ధం చేసి ఆయన చేతిలో చస్తున్నారు, చచ్చి కూడా ఆయన చేతిలో ఏదో రకంగా కైవల్యం పొందుతారు. అలా కాకుండా ఘుస్మి ప్రత్యేకంగా మా అక్కని క్షమించండి అని కోరడం, ఆయన కూడా నా దర్శనంతో ఈవిడ సకల పాపాలు ప్రక్షాళన అయ్యాయండం, చచ్చినవాడు హాయిగా బతకడం, దాంతో అందులో పరమేశ్వర అనుగ్రహం కలిగితే లోపల ఉన్న ఈర్ష్యా సూయాదులన్నీ వాటంతా అవే తొలగిపోతాయి. ఆయన్ని చూడనంతవరకే కానీ ప్రత్యక్షంగా చూశాక కూడా అవి తొలగకపోతే ఇంకా వాడి కర్మయోగం అది.